ఐదు నెలల ఆరు రోజులు గడిచింది ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు అక్కడ కుట్రలకు కుతంత్రాలకు ప్లాన్ వేసి అమలు చేసే బాధ్యతని ఆనాటి మా ఉద్యమ సహచరుడు హరీష్ రావు గారికి అప్పచెప్పిండు హరీష్ రావు గారు అరడజన మంత్రులని పదల సంఖ్యలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని జిల్లా పరిషత్ మేయర్ మున్సిపల్ చైర్మన్ లాంటి ప్రజాప్రతినిధులని వందల సంఖ్యలో మోహరించిన ఇక్కడ వాళ్ళ పని రోజు నాలుగు ఒక పనిలో ఏమాత్రం పలికిబడి ఉన్నా ప్రజాప్రతినిధి అయినా వెలగట్టి కండువ కప్పి తీసుకుపోవడం ఒకటో పని రెండో పని స్వయంగా మంత్రులే ఒక డీసీఎంలో లిక్కర్ బాటిల్ పట్టుకొచ్చి ఒక డీసీఎంలో చికెన్ మటన్ పట్టుకొచ్చి వందల సంఖ్యలో క్యాటరింగ్ చేసిన పిల్లల్ని పట్టుకొచ్చి ఊర్లకు ఊర్లే దావతులుగా మార్చడం మూడో పని వందల సంఖ్యలో ఇంటెలిజెన్స్ అధికారులను మోహరించి ఎవరెవరు ఈటల రాజేంద్ర గారితో తిరుగుతున్నారు ఎవరెవరు భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నారు మొత్తం తీసుకొని వాళ్ళ బయోడేటా అంతా కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకైనా బిజినెస్ సంబంధం ఉందా ఉద్యోగ సంబంధం ఉందా ప్రభుత్వంతో ఏమైనా సంబంధం ఉందా తీసుకొని బెదిరింపులకు పాల్పడడం ఆశా వర్కర్ భర్త అంగన్వాడీ టీచర్ భర్త ఆయా భర్త బిఎం డీలర్ యొక్క వైఫ్ ఎవరన్నా కనుక నాతో పాటు తిరిగితే మీకు డీలర్షిప్ రద్దు చేస్తాం అంగన్వాడీ టీచర్ పోస్ట్ తీసేస్తాం ఆయా పోస్ట్ తీసేస్తాం ఆశా వర్కర్ పోస్ట్ తీసేస్తాం పర్మనెంట్ ఎంప్లాయీస్ కనుక అయితే ట్రాన్స్ఫర్ చేస్తామనేటువంటి బెదిరింపులకు పాల్పడడం మూడో పని నాలుగో పని డబ్బు సంచులు పంచ డబ్బు సంచులతో వచ్చి కోట్ల కొలది రూపాయల్ని నేరుగా పంచడం కుల సంఘాల భవనాలకు కుల సంఘాల పెద్దలకు దేవుని గుళ్ళ పేరిట రకరకాల పేరిట డబ్బులు పంచడం ఈ నాలుగు రకాల కర్తవ్యాన్ని గత ఐదు నెలల ఆరు రోజులుగా నిరంతరంగా కొనసాగిస్తున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికే 250 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టినా 4700 కోట్ల రూపాయల జీవోలు వివిధ రూపాల్లో ఇచ్చినప్పటికీ కూడా ఈ హుజరాబాద్ ప్రజల చైతన్యానికి ఆ డబ్బులు మద్యం తలవొగ్గింది తప్ప ఆ డబ్బులు మద్యం మా వాళ్ళని లోపరుచుకోలేకపోయింది నేను కేసీఆర్ గారికి దాన్ని అమలు చేస్తున్న హరీష్ రావు గారికి నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఇంకా 24 రోజుల పాటు ఇదే ప్రక్రియ కనుక కొనసాగిస్తే ప్రజలు చివరికి విసిగి వేసారి అసహించుకునే స్థాయికి వచ్చి తప్పకుండా దుష్టులకు దూరంగా ఉండవాలని అనే సామెతను గుండెల్లో పెట్టుకొని వీళ్ళతో ఎందుకు కొట్లాడ పెట్టుకోవాలి వీళ్ళకి ఎందుకు కంటు కావాలి అని చెప్పి 30వ తారీఖు నాడు వాళ్ళ బిడ్డ హుజరాబాద్ పేద బిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ని ఆయన గుర్తైనటువంటి పువ్వు గుర్తు గెలిపిస్తారు తప్ప మీకు ఓట్లు వేసే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా రెండవ విషయం గత 7 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా దళితుల జీవితాల్లో తొంగి చూడలేదు కేసీఆర్ దళితులని వాళ్ళొక శక్తి అని వాళ్ళకు సమస్యలు ఉన్నాయని వాళ్ళకు కూడా తెలివితేటలు ఉంటాయని వాళ్ళని కూడా ఈ రాష్ట్రంలో విశ్వాసం తీసుకోవాలన్నటువంటి
సోయి కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. అందువల్ల మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ ఆర్థిక పరిపుష్టి కలిగిస్తా అని చెప్పి సప్లాన్ నిధులని పూర్తిగా డైవర్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఏనాడు వాళ్ళు దేవునిగా భావించే అంబేద్కర్ కానీ, బాబు జగజ్జన్ రామ్ కానీ, వర్ధంతి సభలకు కానీ, జయంతి ఉత్సవాలకు కానీ కనీసం దండలు వేయనటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. 125 ఫీట్ల విగ్రహాన్ని స్థాపిస్తా, అంబేద్కర్ గారి చరిత్రని చాటి చెప్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈనాటి వరకు కూడా 125 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఇవాళ ఏనాడు కూడా వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇళ్ళు కట్టుకుంటామని చెప్పి మొత్తుకున్నా మొరబెట్టుకున్నా ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదు. ఇవాళ కేవలం తూతూ మంత్రంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాలతో చెలగడం అడుకున్నాడు తప్ప ఏనాడు కూడా వాళ్ళని గౌరవించలే. చివరికి నేను రాజీనామా చేసిన తర్వాత ఇవన్నిటితో పాటుగా వీటి డిమాండ్తో పాటుగా సీఎంఓ ఆఫీసులో ఒక దళిత ఆఫీసర్ అయినా ఉండాలని చెప్పి ప్రశ్నిస్తే ఇవాళ ఒక దళిత ఆఫీసర్ని పెట్టుకున్నాడు. సిఎస్గా చీఫ్ సెక్రటరీగా లేకలేక ప్రదీప్ చంద్ర గారు వస్తే అందరికేమో ఎక్స్టెన్షన్ ఇస్తే అందరికేమో ప్రభుత్వ లాంఛనాలతో వారు ముఖ్యమంత్రి సమక్షంలో విడుకోలు సభ జరిగితే ప్రదీప్ చంద్ర విషయంలో మాత్రం అవమానమే జరిగింది. అట్లాంటి ముఖ్యమంత్రి దళితుల బతుకుల్లో ఏనాడు కూడా తొంగిచూడని ముఖ్యమంత్రి ఇవాళ దళిత బంధు పెట్ట కొత్త అవతారం ఎత్తిండు. మూడు ఎకరాల భూమి గంగలవైంది, డబుల్ బెడ్రూమ్లు గంగలవైనాయి, ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ గంగలవైంది, వాళ్ళకి ఇచ్చే గౌరవం గంగలవైంది, వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల్లో వాటా ఇచ్చేది గంగలవైంది. ఇవాళ మళ్ళా కొత్త అవతారం ఏంటంటే 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు పెట్ట ఇస్తా అని చెప్పి చెప్పిండు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏదైనా స్కీమ్ అంటూ వస్తే రాష్ట్ర ప్రజల కోసం వస్తుందా, ఒక నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే వస్తుందా? దేశ చరిత్రలో కానీ రాష్ట్రాల చరిత్రలో కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ ప్రజలతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజానికానికి విస్తరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ దళిత బంధులో కలెక్టర్ల పెత్తనాన్ని కానీ బ్యాంకు ఆఫీసర్ల పెత్తనం కానీ ఉండకుండా ఆ 10 లక్షల రూపాయల మీద వాళ్ళకే సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టి వాళ్ళు ఏ పని చేసుకుంటారో ఆ వెసులుబాటు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు ఇవాళ హుజురాబాద్ ఎన్నికల లోపే నా హుజురాబాద్ ప్రజానికానికి దళిత బంధు చెక్కులు పూర్తి రూపంలో పూర్తిస్థాయిలో అందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మూడో డిమాండు ఇవాళ ముఖ్యమంత్రి గారు మా సర్పంచులకు బిల్లులు క్లియర్ చేస్తున్నారు, మా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు డబ్బులు ఇస్తా అంటున్నారు, మా దగ్గర గుళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, మా దగ్గర కమిటీ హాల్కు డబ్బులు ఇస్తున్నారు, మా దగ్గర ఆగమేఘాల మీద సిమెంట్ రోడ్లు డ్రైన్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, కేవలం ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ పనులు తప్ప ఓట్లు లేకపోతే రూపాయి పని లేదు. ఇప్పటికే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గుసగుస పెడుతున్నారు, అంటే ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి గారు పని చేస్తారు, ఎన్నికలు లేకపోతే పట్టించుకునే పాపాన పోడు. మాకు అనుకున్న పని జరుగుతలేదు అంటే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. మరి హుజురాబాద్ లో ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈటల రాజేందర్ గారు మా హుజురాబాద్ ను జిల్లా చేయమని గిట్ట రాజీనామా చేసిందా? మా హుజురాబాద్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేసిందా? హుజురాబాద్ లో మాకేదైనా అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజల కోసం రాజీనామా చేసిందా రాజేందర్ గారు? రాజేందర్ గారు తన కోసం తాను, తన లాభం కోసం, స్వలాభం కోసం ఇవాళ ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిండు. మీరు ఆలోచించండి, దేనికోసం రాజేందర్ గారు రాజీనామా చేసిండు? ఆయన సొంతాని కోసం చేసిండు, ఆయన లాభం కోసం ఆయన రాజీనామా చేసిండు. మరి మనం ఆలోచించుకోవాలి, ఒక వ్యక్తికి లాభం కావాలనా, ఈ ధర్మరాజుపల్లి ప్రజలకు లాభం కావాలనా? ఒక వ్యక్తి బాగుపడాలనా, హుజురాబాద్ అనే వ్యవస్థ బాగుపడాలనా అన్నది ఇవాళ మీ ముందున్నటువంటి ప్రశ్న. ఇవాళ రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరిండు, మా యూత్ ఆలోచించాలి బిడ్డ, బీజేపీ పార్టీలో రాజేందర్ గారు చేరిండు,
ఎందుకోసం బీజేపీలో చేరినావు? బీజేపీ పార్టీ రాష్ట్రానికి దేశానికి ప్రజలకు చేసిన మంచి పని ఏందో రాజేందర్ గారు చెప్పాలి. మా అక్క జల్లెలు నిన్న చూసిన టీవీలలో గ్యాస్ సిలిండర్ పెట్టి బతకమలాడుతున్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర గురించి ఇవాళ పాటలు పాడుతురు. బతుకమ్మలు కొనిపెట్టిండ్రు, సిలిండర్లు కొనిపెట్టిండ్రు, నడిమిట్ల పాటలు పాడుతురు. పెరిగిన సిలిండర్ ధర గురించి బీజేపీ పార్టీని తిట్టుకుంటూ బతుకమ్మ పాటలు పాడినటువంటి పాటలు నేను నిన్న టీవీలో చూస్తా ఉంటే, నిన్న కూడా మళ్ళా 15 రూపాయలు సిలిండర్ ధర పెంచింది. ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది అక్క, అయిందా లేదా? ఇది బీజేపీ వల్ల పుణ్యం కాదా? నిన్న కూడా 15 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర. అంటే 1000 రూపాయలు చేసినావు పర్వాలేదు బిడ్డ, అయినా ఇంకా బీజేపీకి పువ్వు గుర్తు ఓటేస్తామంటే ఏమంటారు వాళ్ళు? 1000 కాదుగా 1500 చేస్తామంటారు. చేయరా? ఏం పెంచుడు ఇది? వారం వారం పెంచుతున్నారు, నెల నెలకు సిలిండర్ ధర పెంచుతున్నారు. పెట్రోల్ ధర పెంచిండు నిన్న, డీజిల్ ధర పెంచిండు నిన్న. పెట్రోల్ 107 రూపాయలు అయింది, డీజిల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. మంచి నూనె 200 రూపాయలు దగ్గర దగ్గర బతుకమ్మ పండుగ ముంగట మంచి నూనె ధర పెరిగింది. ధరలు పెంచిన బీజేపీకి ఓటేస్తే ఎక్కడ న్యాయమో నేను అడుగుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారు ఏంది ఆయన ఆలోచన? ప్రజలకు ధరలు పెరిగినా పర్వాలేదు, మా అక్క జల్లెలకు సిలిండర్ ధర పెరిగినా పర్వాలేదు, ఆయన మాత్రం బాగుండాలనా? మా రైతన్నలందరు ఇక్కడ ధర్మరాజుపల్లిలోనే మొట్టమొదటి రైతు బంధు ఎవరికి వచ్చింది? తెలంగాణలో ధర్మరాజుపల్లిలోని సంజీవ రెడ్డి గారికి వచ్చింది మొదటి రైతు బంధు. తెలంగాణలో రైతు బంధు ఎవరికి వచ్చిందా అంటే ధర్మరాజుపల్లికి వచ్చింది. ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఏమంటుండు? మనం ఏదైనా పనులు చేస్తే ఇవి నన్ను చూసే వచ్చినాయి అంటుండు. రైతు బంధువులు చూసి వచ్చినాయే బాబు? ఆ రోజు నువ్వు పక్క పొట్టనే ఉండి సపట్లు కొట్టినావు కదా. మరి ఇవి ఆ రోజేమో కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ గొప్పవాడు అన్నాడు. ఇవాళ మా ధర్మరాజు పల్లికాడ ఏదైనా పని చేస్తే నన్ను చూసే వచ్చింది అంటుండు. నీ చేతగాంతనం వల్ల వచ్చింది, నువ్వు చేయకపోవడం వల్ల ఇవాళ మేము చేయవలసి వచ్చింది. నువ్వు చేస్తే మాకు చేసే ఛాన్స్ ఎక్కండి? దయచేసి ఆలోచించండి. ఈరోజు రైతుల కోసం కేసీఆర్ గారు ఎకరానికి 5000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాడు. మొన్న కరోనా వచ్చింది, ఒకసారి కరోనా వస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గింది, చాలా కష్టమైంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, మేము మంత్రులం ఉంటివి మా జీతాలు కూడా బంద్ పెట్టిండు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఉపాధ్యాయులై టీచర్లై అందరు ఉద్యోగస్తుల జీతం సగానికి సగం బంద్ పెట్టిండు. కానీ మిమ్మల్ని మర్చిపోలే. క్యారెట్ మీద 1500 వేసిండు, 10 కిలోల బియ్యం ఇచ్చిండు, కిలో కందిపప్పు ఇచ్చిండు. రైతు బంధు మాత్రం 7500 కోట్ల రూపాయలు టైం మీద ఇచ్చిండా లేదా కేసీఆర్? ఒక్కసారి ఆలోచించండి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జీతగాళ్లకు, ఉద్యోగులకు అందరికి బంధు పెట్టిండు, కానీ ఊర్లలో యువసం చేసే రైతన్నకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చింది మన కేసీఆర్? మన కారు గుర్తా కాదా ఒక్కసారి ఆలోచించండి. 2000 పింఛన్ ఆపలే, ముసలోళ్ళ పింఛన్ ఆపలే, 1500 ఇచ్చి, బియ్యం ఇచ్చి, పప్పు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది టీఆర్ఎస్ గవర్నమెంటా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ రైతు బంధు ఎకరానికి 5000 కేసీఆర్ గారు ఇస్తే బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చిందక్క? ఇచ్చిందా ఢిల్లీకి వెళ్ళి? ఎందుకు ఇవ్వలే అక్క? డీజిల్ ధర పెంచలే. 100 రూపాయలు డీజిల్ చేస్తే ఏమైంది? పోయిన వానకాలంలో ఒక ఎకరా ట్రాక్టర్ కి దున్నాలంటే 3000 రూపాయలకు దున్నిండు. ఈ వానకాలం ఎంతయింది? 5000 అయిందట. మా తమ్ముళ్ళు చెప్తుండ్రు 5000 అయింది. అంటే ఒక్క ఏడాది లోపలనే 2000 రూపాయలు ట్రాక్టర్ కిరాయ పెరిగింది. ఎందుకు పెరిగింది చెల్లే? బీజేపీ వాళ్ళు డీజిల్ ధర పెంచితే 2000 పెరగలేదా? రేపు వరికోత మిషన్ కూడా 500 పెరుగుతుందా పెరగదా? అంటే ఏంది? కేసీఆర్ సారేమో కుడి చేయితోనే 5000 ఇచ్చిండు. దేనికి? ఇత్తడానికో, మందు సంచికో, ట్రాక్టర్ కిరాయకని కేసీఆర్ సార్ కుడి చేయితోనే 5000 ఇస్తే బీజేపీ వాళ్ళు ఎడమ చేయితోనే డీజిల్ ధర పెంచి మనతో గుంజుకుంటున్నారు. మరి ఇచ్చిన వాళ్ళని గెలిపించుకుందామా, గుంజిన వాళ్ళని గెలిపిస్తారా? మీరే ఒక్కసారి ఆలోచించండి. మరి పెంచిందా లేదా ఇప్పుడు? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. మరి అదే విధంగా ఇవాళ బాయిల కాడ 24 గంటల కరెంట్ వచ్చింది, కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి. వచ్చినాయా లేవా? ఏమక్క, పోయిన ఎండాకాలంలో కాళేశ్వరం నీళ్లు ధర్మరాజుపల్లి కాలువలలో ఫుల్ గా వచ్చినాయా లేవా? ఇంతకు ముందు ఎండాకాలం వచ్చిందంటే క్రేన్ తేవాలి, బాయిల్ లోతు చేయాలి. క్రేన్ కింది పైసలు,
కూలీలకి పైసలు ఆ పండిన పంట అంతా ఆ బాయి పొక్కలలోనే పోయినాయి ఆ క్రేన్లకే పోయినాయి ఇవాళ పరిస్థితి ఉందా కాలేశ్వరం కట్టినాక నీళ్ళే నీళ్ళు వచ్చినాయి కదా తమ్మి మీరే అన్నారు ఏ అబ్బా నీళ్లు ఫుల్ అయినాయి సార్ వరికోత మిషన్ దిగుతలేదు బంద్ చేయండి అన్నారు బంద్ చేయమని నీళ్లు ఎండకాలం పూట ఇచ్చిందంటే కాళేశ్వరం వల్ల కేసీఆర్ వల్ల వచ్చినాయా లేవా అవి కరెంటు ఇవాళ మోటార్లు కాలుతున్నాయా మున్పటి లెక్క ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు నీళ్ల కోసం తూములు వలగొట్టుడు కాలువలు దెక్కొట్టుడు రోడ్డు మీద ధర్నాలు చేస్తే తప్ప నీళ్లు రాని పరిస్థితి ఇవాళ నీళ్లు ఫుల్ కరెంటు ఫుల్ అదే విధంగా ఇవాళ రైతు బంధు రైతు బీమా కూడా ఇచ్చిండు ఎవరైనా అదృష్టం బాగలేకపోతే ఒక రైతు చనిపోతే మీకు 5 లక్షల రూపాయలు వెంటనే 10 రోజుల లోపల వస్తలేవే